హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక సింపుల్ నెక్ అండ్ సింపుల్ హ్యాండ్స్ చూపించబోతున్నాను. సింపుల్ అంటే సింపుల్గా వేసుకోవచ్చు, హెవీగా కనిపిస్తుంది. బట్ నెక్ అయితే నేను ఇక్కడ అంతా షూట్ చేశాను అనుకున్నాను, కానీ జస్ట్ నేను బీడ్స్ కుట్టేది మాత్రమే షూట్ చేశానండి. మిగతా అదంతా కూడా వీడియో అన్నది షూట్ చేసింది, డిలీట్ అయిపోయింది. ఎలా డిలీట్ అయిందో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో జస్ట్ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మొత్తం వర్క్ అంతా వేసిన తర్వాత అయితే చూపిస్తాను, ఓకేనా? సో సింపుల్గా వేసుకోవాలనే వాళ్ళకి ఇది చాలా ఈజీగా నచ్చుతుందండి. ఈ వీడియో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. సో ఇప్పుడు లేట్ చేసేసేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒకటి యాంటిక్ బాల్ బీడ్స్తో ఒక లైన్ వేశానండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ ముత్యాలతో ఒక లైన్ వేసుకున్నాను. తర్వాత మళ్ళీ యాంటిక్ బంచ్తోనే వేసేసుకొని తర్వాత నేను ఇక్కడ బీడ్స్ అన్నవి పెట్టి కుందన్స్తో వర్క్ అన్నది చేశాను. అలాగే ఈ కింద ఉండేటటువంటి మంచం పైన వచ్చేసి యాంటిక్ బీడ్స్, అలాగే షుగర్ బీడ్స్ అండ్ కుందన్స్ పెట్టి ఒక బ్లౌజ్ అయితే వర్క్ అయితే ఫినిష్ చేసేసాను. సో ఆల్మోస్ట్ నేను మీకు ఇప్పుడు చూపించేటటువంటి డిజైన్ ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఆ సింపుల్ నెక్ మీదకి హెవీ హ్యాండ్స్ అన్నవి నేను ఈరోజు మీకు ఎలా కుట్టుకోవాలా ఏంటి అన్నది చూపించబోతున్నానండి. అండ్ మెయిన్ ఏంటి అంటే లక్ష్మీదేవి డాలర్ పెట్టి మనం హ్యాండ్స్కి కుట్టుకునేటప్పుడు ఎలా వర్క్ స్టార్ట్ చేయాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను లక్ష్మీ డాలర్ పెట్టి వర్క్ చేసేటివైతే కనుక ఫస్ట్ నేను హ్యాండ్ మార్కింగ్ అయితే వేసేసుకుంటాను. హ్యాండ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం లక్ష్మీదేవి డాలర్ని ఫస్ట్ అయితే ఇలా మన దగ్గర ఉండేటటువంటి మగ్గం వర్క్ జెరీ థ్రెడ్ ఉంటుంది కదండి, సో ఆ జెరీ థ్రెడ్తో నేను మొత్తం కూడా కదలకుండా చైన్ స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. సో ఏ డాలర్ తీసుకున్నా కూడా కంపల్సరీ ఇలా మనకి డాలర్కి హోల్స్ అన్నవి ఉంటాయి కాబట్టి మనము కుట్టుకోవచ్చు. సో గమ్ వేసి అతికించాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా పెట్టి మనం కుట్టేసేయచ్చు అన్నమాట. సో ఇలా కుట్టుకోవటం వల్ల ఏంటంటే మనకు వర్క్ చేసిన తర్వాత కానీ లేదా బ్లౌజ్ కుట్టిన తర్వాత కానీ మనం వేసుకున్నప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్టిఫ్గా ఉంటుంది. సో అలా మొత్తం కుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ స్కేల్తో మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను. సో ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నేను మళ్ళీ యాంటిక్ బీడ్స్ ఒక లైన్ అన్నది కుట్టుకుంటాను. సో ఇక్కడ నేను మార్కింగ్ వేసి చూపిస్తున్నాను కదండి, లక్ష్మీదేవి డాలర్ మనకి ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో కావాలంటే మనం ఆ షేప్లో కూడా మనం ఇలా కుట్టుకోవచ్చు. లేదంటే కనుక మనకు నచ్చినట్టుగా మనం లక్ష్మీదేవి డాలర్ చుట్టూ కూడా కుట్టుకోవచ్చు. సో ఈ లైన్ వచ్చేసి మనం ఫస్ట్ యాంటిక్ బీడ్స్ అయితే కుట్టుకుందాం. యాంటిక్ బీడ్స్ కుట్టుకున్న తర్వాత ఎలా కుట్టుకోవాలా, ఏం కుట్టుకోవాలా అన్నది చూపించేస్తాను. సో మార్కింగ్ అన్నది వేసుకునేటప్పుడు కొంచెం మనకు అటు ఇటైనా మనం కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా కుట్టుకోవాలండి. సో నేనైతే యాంటిక్ బీడ్స్ కుట్టాను, ఒక లైన్ ముత్యాలు కుట్టాను, అలాగే ఇంకొక లైన్ యాంటిక్ బీడ్స్ కుట్టాను. కుట్టిన తర్వాత పైన హ్యాండ్స్కి నేను హాఫ్ ఇంచ్కి ఒక లైన్ లాగా లైన్స్ కుట్టుకున్నానండి. లైన్స్ కుట్టుకున్న తర్వాత లీవ్స్ ఉంటాయి కదా కుందన్స్లో, ఆ లీవ్స్ అన్నవి తీసుకొని ఇలా నేను వన్ బై వన్ అతికించుకుంటున్నానండి. ఇలా అతికించుకోవటం వల్ల ఏంటంటే మనకి కుట్టేటప్పుడు కుందన్ అన్నది కదలకుండా ఉంటుంది. అది కూడా మనం అన్నీ ఒకే లెవెల్గా ఉండేటట్టు మనం అతికించుకోవాలి, ఏమాత్రం అటు ఇటు కూడా అవ్వకూడదు. సో అప్పుడు మనం వర్క్ చేసిన తర్వాత నీట్గా కనిపిస్తుంది. సో చూసారన్నారు కదా ఇక్కడ లక్ష్మీదేవి డాలర్ నేను ఆల్రెడీ కుట్టేశాను, అది క్లియర్గా చూపించలేదు, సారీ అండి. ఇక్కడ షూట్ చేసింది సమ్రీనా. సో సమ్రీన్కి హ్యాండ్ మొత్తం చూపించమన్నాను బట్ తను చూపించలేదు, మిస్ అయిపోయినట్టుగా ఉంది. సో ఫస్ట్ అయితే కుందన్స్ అన్నీ కూడా ఇలా అతికించుకోవాలి లైన్స్ మొత్తానికి. ఆ లైన్స్ అన్నింటికి వేసుకున్న తర్వాత కుందన్స్ అతికించుకున్న తర్వాత మళ్ళీ మనకి ఈ ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదండి లైన్స్ మధ్యలో, ఆ లైన్స్ మధ్యలో మళ్ళీ మనం షుగర్ బీట్స్ అన్నవి కుట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి కింద మంచం పెట్టుకున్నారు కదండి వాళ్ళు, హ్యాండ్స్ ఎలా కుట్టాలో ఒకసారి చూపించక్క అని చెప్పేసి అంటే నేను అక్కడ కుందన్స్ పెట్టేసి ఇక్కడ ఫస్ట్ వీళ్ళకి హ్యాండ్స్ చూపిద్దామని చెప్పేసి కిందికైతే వచ్చి కూర్చున్నాను.
ఇది వచ్చేసి చైన్, అలాగే ఒక యాంటిక్ బీట్ కుట్టాలండి. చైన్ వేస్తూ యాంటిక్ బీట్ వేసుకుంటూ వెళ్ళామంటే ఒక హాఫ్ ఇంచ్కి ఒకటి మొత్తం కుట్టిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అన్నది. సో ఎలా వేసుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాళ్ళు మేమైతే కుడతాం అక్క అని చెప్పేసి అయితే అన్నారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కుందన్స్ అన్నీ అతికించేసాను కదా, అవి డ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను జెరీతో అయితే అవుట్లైన్ వేస్తున్నాను. సో నేను వేయట్లేదండి, ఇది కూడా మన దగ్గర కుట్టేటటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో స్వర్ణ వేస్తుంది ఇక్కడ. సో చైన్ క్రాస్గా వేసుకున్నాలి ఫస్ట్ ఒక లైన్, తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ అదే విధంగా వేసుకున్నట్లయితే మనకు ఆ కుందన్స్ చుట్టూతా కూడా చైన్ అన్నది వస్తుంది. సో నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది మనకు గోల్డ్ కలర్ శారీ ఉంటే గోల్డ్ కలర్ వేసుకోవచ్చు, సిల్వర్ కలర్ శారీ ఉందంటే సిల్వర్ కలర్ జరీ అన్నది యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే షుగర్ బీడ్స్తో కుట్టుకోవచ్చు, జర్దోసితో కూడా కుట్టుకోవచ్చు. సో మన ఇష్టం అన్నమాట. సో కుందన్స్ పెట్టిన తర్వాత ఖాళీ ప్లేస్లో మళ్ళీ ఇక్కడ మా స్టూడెంట్స్ ఏం చేశారంటే మళ్ళీ లైన్స్ అన్నవి కొట్టుకున్నారండి. షుగర్ బీడ్స్ కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుందో లేదో అని చెప్పేసి, వాళ్లకు రాకుంటే మళ్ళీ లైన్ క్రాస్ పోతుందని వాళ్ళు మళ్ళీ లైన్ అన్నది కొట్టుకొని తర్వాత షుగర్ బీడ్స్ అన్నవి ఎక్కిస్తున్నారు. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా, మీకు స్లో మోషన్లో చూపిస్తున్నట్టుగా వేస్తున్నారన్నమాట. ఈజీగా అర్థం అవ్వటం కోసం రెండింటికి కలిపి ఒక చైన్ అయితే వేస్తున్నారండి. వేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి ఒకటి ముత్యం అయితే వేస్తున్నారు. సో ముత్యం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ షుగర్ బీడ్స్ వేయాలి. సో ఇలా షుగర్ బీడ్స్ అన్నీ కూడా కుట్టుకున్న తర్వాత జరీ కంప్లీట్ అయిపోయింది అంటే కనుక హ్యాండ్స్ అన్నవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. Thank you.
సో చూసారు కదండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. హెవీ బ్లౌజ్ భలేగా ఉందండి. ఇది స్టిచ్చింగ్కి పంపించాను. స్టిచ్చింగ్ అయిపోయి వచ్చిన తర్వాత మీకు మంజులు తులసి కిచెన్స్లో చూపిస్తాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.